హలో అండి, ఈ వీడియోలో బేసిక్స్ ఆఫ్ కార్న్ ఆఫ్ మ్యాప్ గురించి చూద్దామండి. బేసిక్స్ ఆఫ్ కార్న్ ఆఫ్ మ్యాప్. ఓకే, ఈ కార్న్ ఆఫ్ మ్యాప్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే బులియన్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయడం కోసం ఈ కార్న్ ఆఫ్ మ్యాప్ని యూజ్ చేస్తాము. మనకి కార్న్ కే మ్యాప్ ఆఫ్ 2 వేరియబుల్స్, కే మ్యాప్ ఆఫ్ 3 వేరియబుల్స్, కే మ్యాప్ ఆఫ్ 4 వేరియబుల్స్ అంటాం కదా. అసలు ఆ 2 వేరియబుల్స్ ఎలా డ్రా చేయాలి, 3 వేరియబుల్స్ ఎలా డ్రా చేయాలి, అలానే 4 వేరియబుల్స్ అనేవి ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ది 2 వేరియబుల్ కే మ్యాప్. ఫస్ట్ది 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2 వేరియబుల్స్ కార్న్ ఆఫ్ మ్యాప్. ఇక్కడ మనం అంటున్న ఆల్రెడీ ఏమని 2 వేరియబుల్స్ అంటున్నాం. ఆ 2 వేరియబుల్స్ ఏం తీసుకుంటామంటే ఏబి ఆర్ ఏబిని తీసుకోవాలంటే అదేం లేదండి, ఎక్స్ వై కూడా తీసుకోవచ్చు. 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఈ 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి అంటే 2n కాంబినేషన్స్ వస్తాయి. వేర్ ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 2 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే 2n ఈక్వల్ టు ఎంత వేస్తాము? 2 2 ఈక్వల్ టు ఎంత? 4. అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 కాంబినేషన్స్ ఏంటి అంటే మనం ఇక్కడ ఏం వేరియబుల్స్ ఏమేమి తీసుకున్నాం? 2 వేరియబుల్స్ కదా, ఏ బి. ఓకే, ఆ 2 వేరియబుల్స్లో మనకు 4 కాంబినేషన్స్ రావాలి కదా. 00 01 10 11, ఇవి మీకు 4 కాంబినేషన్స్. ఇప్పుడు కే మ్యాప్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, ఇది ఏ అంటున్నాను, ఇది బి, సెకండ్ వేరియబుల్ 01 01. ఇక్కడ మనం మిన్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తాం కదా. 00 అయితే m0 అని, 01 అయితే m1, 10 అయితే m2, 11 అయితే m3. ఇప్పుడు మీకు ఏ బి అని ఉంది. ఏ అంటే ఏంటి మీనింగ్? ఏ ఈక్వల్ టు 0, ఇక్కడేమో బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు బి 0, బి ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎంత మిన్ టర్మ్? m0. మిన్ టర్మ్స్ కాబట్టి స్మాల్ ఎమ్తో రిప్రజెంట్ చేస్తాము, అదే మ్యాక్స్ టర్మ్స్ అయితే క్యాపిటల్ ఎమ్తో రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, దెన్ మిన్ టర్మ్ ఏంటి? m1. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, మిన్ టర్మ్ ఎంత? m2. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, అంటే మీరు తీసుకున్న 2 వేరియబుల్స్ అంటే 2 ఇన్పుట్స్ కూడా ఎంత? 1 1 ఉంది. 1 1 ఉన్నప్పుడు ఎంత మిన్ టర్మ్? m3. ఓకే, ఇది 2 వేరియబుల్ కే మ్యాప్. ఇది బేసిక్స్ అనమాట, మీకు ఇవి గుర్తుండాలి. ఈ 00 01 10 11 ఈ కాంబినేషన్ గుర్తుండాలి, అలానే m0 m1 m2 m3 అనేవి కూడా గుర్తుండాలి. ఈ కే మ్యాప్ని ఇంక ఎలా డ్రా చేయొచ్చు అంటే ఏ 1 అయితే ఏ అని రిప్రజెంట్ చేస్తాము, అదే 0 అయితే ఏ డాష్ అని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, 1 అయితేనేమో ఏ అని రిప్రజెంట్ చేస్తాము, 0 అయితే ఏ డాష్ అని రిప్రజెంట్ చేస్తాము. దీనికి కార్న్ ఆఫ్ మ్యాప్ ఎలా డ్రా చేయాలో ఇంకోటి చెప్తున్నానండి. టూ వేరియబుల్స్ అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. ఇదేమంటున్నాను? ఏ అంటున్నాను, బి అంటున్నాను. ఇన్పుట్స్ ఇవి 0 1 0 1, అంటే ఇదేమవుతుంది? బి బార్ అవుతుంది. బార్ అనేది ఇలా అన్నా రాయొచ్చు, లేదంటే ఇలా అన్నా రాయొచ్చు, అంతేగాని ఇది వేరు అది వేరు కాదు. ఓకే, బి బార్ ఇదేంటి? బి. నెక్స్ట్ ఇది ఏ బార్, ఇది ఏ. ఫస్ట్ కాంబినేషన్ ఏంటి మనకి? 0 0. జీరోస్ ఉన్నప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామన్నాము? బార్ అని రిప్రజెంట్ చేస్తామన్నాము. అంటే m0 తిన్నగా ఏమున్నాయి? 0 0 ఉన్నాయి. అంటే ఇదేంటి? ఏ బార్ బి బార్. ఓకే, నెక్స్ట్ m1 అంటే ఈ ప్లేస్లో, ఈ స్క్వేర్ బాక్స్లో m1 అనేది. m1 ఏంటి? ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. 0 అయితే ఏం రాస్తామని చెప్పాను? ఇది కదా, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏముంది? ఏ బార్, ఇక్కడ ఏముంది? బి.
నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. 1 అయితే ఏ అనే రాస్తాము, 0 అయితేనేమో బార్ అని రాస్తాము. ఇక్కడ మీకు ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఏ బి బార్. లాస్ట్ కాంబినేషన్ 1 1, M3 ఇది కదా. 1 1 1 అంటే ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, ఏ బార్లు ఉండు. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అంటే ఏమని రాస్తాం, ఏ బి అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే కార్న్ ఆఫ్ మ్యాప్. ఓకే, 3 వేరియబుల్స్ అంటే ఏమున్నాయి, 2n. ఓకే, 2n కాంబినేషన్స్ రావాలి మనకి. 2n కాంబినేషన్ వేర్ ఎన్ ఈజ్ ఏమంటున్నాము, ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ వేరియబుల్స్. వేర్ ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ అంటే ఏమవుతుంది, 2 పవర్ 3 అవుతుంది. 2 పవర్ 3 ఈక్వల్ టు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 8 కాంబినేషన్స్ వస్తాయి. 3 వేరియబుల్స్, 2 పవర్ 3 అంటే 8 కాంబినేషన్స్. 3 వేరియబుల్స్ అంటున్నాం కాబట్టి ఆ 3 వేరియబుల్స్ అనేవి ఏ బి సి అని తీసుకుంటున్నాను, ఎక్స్ వై జెడ్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఏబిసి అని తీసుకోవచ్చు, లేదంటే ఎక్స్వైజెడ్ అనేది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వేరియబుల్స్ అవన్నీ ఎలా రాద్దాం చూద్దాం. ఫస్ట్ కాంబినేషన్ 0 0 0, నెక్స్ట్ 0 0 1, 0 1 0, 0 1 1, 1 0 0, 1 0 1, 1 1 0, 1 1 1. ఓకే, ఇవి మొత్తం 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 కాంబినేషన్స్. మనకి 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే మొత్తం 8 కాంబినేషన్స్ కదండి. అంటే ఎన్ని రావాలి, మొత్తం 8 బాక్సులు రావాలి. ఓకే, 3 వేరియబుల్ 2 పవర్ 3 అంటే 8 కాంబినేషన్ కాబట్టి మొత్తం 8 బాక్సెస్ రావాలి. ఇక్కడ ఇన్పుట్ ఏ అని తీసుకుంటున్నాను, ఇక్కడ బీసీ అని తీసుకుంటున్నాను, లేదు ఇది ఇన్పుట్ ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఇదేమో వైజెడ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎలా వేయాలి అంటే, మనకి 0 0 0 అని ఉంది కదా, అంటే ఇక్కడ ఒక ఇన్పుట్టే కాబట్టి ఇక్కడ 0 వేస్తాము, ఏ ఈక్వల్ టు 0, ఇక్కడేమో 1 వేస్తాము. ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 2 ఇన్పుట్స్ కాబట్టి 0 0 0 1, 1 0 వేయకూడదండి. ఓకే, 0 1, నెక్స్ట్ 1 0 వేయకూడదు, ఎందుకంటే 2 వేరియబుల్స్ అనేవి ఎట్ అ టైం చేంజ్ అవ్వకూడదు, ఏదైనా ఒక వేరియబుల్లో చేంజ్ అవ్వాలి. ముందు మనం ఇక్కడ ఏం వేసాం, 0 1 వేసాం, నెక్స్ట్ మనకు అసలు ఆర్డర్ ఏంటి, 1 0, బట్ 1 0 వేస్తే ఇది చేంజ్ అయిపోతుంది, ఇది చేంజ్ అవుతుంది, అలా చేంజ్ అవ్వకూడదు. అలా అవ్వకూడదు కాబట్టి నెక్స్ట్ ఏం వేస్తాం, 1 1, నెక్స్ట్ 1 0 అని వేస్తాం. అర్థమైందా. ఇప్పుడు చూడండి 0 0 0 మిన్ టర్మ్ ఏమని రాస్తాం, M0, M1, M2, M3, M4, M5, M6 అండ్ M7. 0 నుంచి 7 అంటే మొత్తం 8 కాంబినేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 0. ఈ 3 టర్మ్స్ కూడా 0 0స్ ఉందంటే ఏమవుతుంది, మిన్ టర్మ్ M0 అవుతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి, బి ఈక్వల్ టు 0 అవ్వాలి, సి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఏ ఈక్వల్ టు 0 ఉంది, బి ఈక్వల్ టు 0 ఉంది, బట్ సి ఏమైంది, 1 ఉంది, అంటే ఇది M1. నెక్స్ట్ M2 చూడండి, M2 ఏంటి, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 ఇక్కడ కాదండి, ఇక్కడ B1 ఉంది, C1 ఉంది, బట్ మన కండిషన్ B ఈక్వల్ టు 1 అవ్వాలి, బట్ C ఈక్వల్ టు 0 అవ్వాలి, అంటే మీకు ఇది M2. నెక్స్ట్ M3 ఏంటి, A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, A ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 1, C ఈక్వల్ టు 1 ఇది కాబట్టి ఇది M3. నెక్స్ట్ M4, A ఈక్వల్ టు 1 అవ్వాలి, B, C 2 కూడా 0 అవ్వాలి, ఇది కదా, ఏ ఈక్వల్ టు 1,
ఈ బీసీ రెండు జీరోస్ అయినాయి కాబట్టి ఇది ఎం ఫోర్. నెక్స్ట్ ఎం ఫైవ్ ఏంటి? ఏ ఈక్వల్ టు వన్, బి ఈక్వల్ టు జీరో, సి ఈక్వల్ టు వన్. ఏ ఈక్వల్ టు వన్ ఉండాలి, బి ఈక్వల్ టు జీరో ఉండాలి, సి ఈక్వల్ టు వన్ ఉండాలి. ఇది ఎం ఫైవ్. నెక్స్ట్ ఎం సిక్స్ చూడండి. ఎం సిక్స్ ఏంటి? ఏ ఈక్వల్ టు వన్ అవ్వాలి, బి ఈక్వల్ టు వన్ అవ్వాలి, సి అనేది జీరో అవ్వాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది, అన్ని ఏబిసి త్రీ కూడా వన్ అవుతున్నాయి, బట్ మనకు అది కాదు కదా. ఎం సిక్స్ అనేది ఏంటి, సి ప్లేస్లో జీరో ఉండాలి. ఇక్కడ మీకు చూడండి, సి ప్లేస్లో జీరో అంటే ఇది ఎం సిక్స్, ఇది ఎం సెవెన్. ఎం సెవెన్ అంటే అన్ని ఏబిసి త్రీ పారామీటర్స్ కూడా, ఆ త్రీ ఇన్పుట్ వేరియబుల్స్ కూడా వన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు వన్ ఉంది, బి ఈక్వల్ టు వన్, సి ఈక్వల్ టు వన్, త్రీ వన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎం సెవెన్. ఇంకెలా రాయొచ్చు? ఓకే, ఇది జీరో వన్, ఇది ఏ, ఇది బిసి, జీరో జీరో, జీరో వన్, వన్ వన్, వన్ జీరో. వన్ అయితే వన్ ఉంటేనేమో జస్ట్ ఏఆర్ బి అని రిప్రజెంట్ చేస్తాం, అదే జీరో ఉంటే బార్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, జీరో ఉంటే బార్ రిప్రజెంట్ చేస్తాం అంటే ఇదేంటండి, ఏ బార్, ఇదేమో ఓన్లీ ఏ. ఓకే, ఇవి ఇన్పుట్ వేరియబుల్స్ బీసీ కదా, రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి బి బార్ సి బార్, బి బార్ సి, బీసీ, బి సి బార్. ఓకే, ఫస్ట్ ఏంటి, అన్ని జీరోస్ ఉన్నాయి. అన్ని జీరోస్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి, ఏ బార్ బి బార్ సి బార్, ఇదే కదా, ఏ బార్ బి బార్ సి బార్, ఇది ఏ బార్ బి బార్ సి బార్. నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి బార్ సి. ఇక్కడ మనం పైన ఏమైతే రాసామో వన్ ఉన్న ప్లేస్లో ఏ బార్ బి బార్ సి. నెక్స్ట్ త్రీ ఉంది, త్రీ ఉండాలంటే ఏ బార్ ఉండాలి, ఇక్కడ ఏ బార్ బిసి, నెక్స్ట్ ఏ బార్ బి సి బార్. నెక్స్ట్ ఫోర్ అంటే ఏ బి బార్ సి బార్, నెక్స్ట్ ఏ బి బార్ సి, ఏబిసి, నెక్స్ట్ ఏబిసి బార్. ఇలా కూడా రాయొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. బట్ ఇవి తెలిస్తేనే మీకు కార్నర్ మ్యాప్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే అక్కడ ఎక్కడ వన్స్ ప్లేస్ చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్ వేరియబుల్ కే మ్యాప్. నెక్స్ట్ ఫోర్ వేరియబుల్ కే మ్యాప్. కే మ్యాప్ అంటే కార్నర్ ఆఫ్ మ్యాప్. ఓకే, 2n అంటే 2n కాంబినేషన్స్ కావాలి. n అంటే నంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 4 వేరియబుల్స్, అంటే 2 పవర్ 4 ఈక్వల్ టు 16 కాంబినేషన్స్. ఓకే, 16 కాంబినేషన్స్ రావాలి అంటే మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, 4 వేరియబుల్ అంటున్నాం కదా, అంటే 4 ఇన్పుట్స్ తీసుకోవాలి. మిన్ టర్మ్స్ ఇన్పుట్స్ అలానే ఇక్కడ అవుట్పుట్ అని వేస్తున్నాను. ఓకే, మిన్ టర్మ్స్ ఇన్పుట్స్ అంటే ఏమి తీసుకున్నానంటే ఏ బిసిడి, జీరో 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 జీరో, జీరో 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 వన్. ఇవి ఎలా వేస్తాము అంటే 8421 కోడ్ ఉంది కదా, ఆ 8421 కోడ్ బేస్ చేసుకుని వేస్తామండి ఈ ఇన్పుట్స్ అన్నీ. 0010, 0011, 0100, 0101, 0110, 0111, 1000, 1001, 1010, 1011, 1100, 1101, 1110, 111. ఓకే, ఇవి మీకు మొత్తం 16 కాంబినేషన్స్. ఆ 16 కాంబినేషన్లో మిన్ టర్మ్స్ ఎలా రాయాలో చూద్దాం. ఇది ఎం నాట్. ఓకే, ఎం నాట్, ఎం వన్, ఎం టూ, ఎం త్రీ, ఎం ఫోర్,
m5 m6 m7 m8 m9 m10 10 అని రాయట్లేదు 10 అంటే ఏ కదా ఓకే ఇది 10 10 అంటే ఏ అని రాస్తున్నాను ma లేదంటే మీ కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే m10 m11 m12 m13 m14 m15 అంటే 0 టు 15 16 కాంబినేషన్ నెక్స్ట్ అవుట్పుట్ అవుట్పుట్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం y0 y1 y2 y3 y4 y5 y6 y7 y8 y9 y10 y11 y12 y13 y14 అండ్ y15 ఇవేమో అవుట్ ఇప్పుడు కే మ్యాప్ ఎలా డ్రా చేయాలో చూద్దాం మొత్తం ఎన్ని కాంబినేషన్స్ రావాలి 16 కాంబినేషన్స్ రావాలి అంటే 16 బాక్సెస్ రావాలి ఓకే ఇవేమో ఇన్పుట్ ABCD 0001 ఇక్కడ 10 తీసుకోకూడదు చెప్పాను కదండి ఓకే ఎట్ అ టైం రెండు ఇన్పుట్ వేరియబుల్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు 1110 అలానే 0001 1110 ఫస్ట్ m0 ప్లస్లో ఏముందండి అన్ని జీరోస్ ఇక్కడ జీరోస్ ఏబి ఇన్పుట్స్ జీరో సిడి ఇన్పుట్స్ కూడా జీరో కాబట్టి ఇది m0 నెక్స్ట్ m1 అంటే 0001 అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0 అవ్వాలి డి 1 అవ్వాలి ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు కూడా 0నే బట్ డి అనేది 1 కాబట్టి ఇది m1 నెక్స్ట్ m2 ఏంటి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 సి అనేది 1 అవ్వాలి మళ్ళీ డి కూడా 0నే ఏబి 0 ఇక్కడ అన్నమాట m3 m4 అంటే సారీ ఇది m2 నెక్స్ట్ m3 అంటే ఏబీనేమో 0 అవ్వాలి సిడీనేమో 1 అవ్వాలి ఏబీ ఏమో 0 సిడి ఏమో 1 ఇది m3 అలా మీరు ఇక్కడ ఇచ్చిన టేబుల్ని బట్టి ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇదేమో m4 m5 m6 ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ m7 m8 అనేది ఇక్కడ రాదు ఎందుకంటే m8 అనేది 1000 ఏ అనేది 1 ఉండాలి బీసీడీ అనేది 0 ఉండాలి అది కాంబినేషన్ ఇక్కడ ఉంది ఓకే ఏ అనేది 1 నెక్స్ట్ బీసీడీ అంటే ఇక్కడ వస్తుంది మీకు m8 m9 m10 m11 నెక్స్ట్ ఇక్కడ m12 m13 m14 m15 ఓకే ఇలా మిన్ టర్మ్స్ రాసుకోవాలి దాని అంటే ఇక్కడ ఏంటి మీనింగ్ ఇవి ఏ బార్ బి బార్ రెండు జీరోలు కాబట్టి నెక్స్ట్ ఇదేంటి ఏ బార్ బి ఏ బి నెక్స్ట్ ఇదేంటి ఏ బి బార్ ఓకే ఇక్కడ రెండు సిడి 0 ఉంది కాబట్టి సి బార్ డి బార్ సి బార్ డి సిడి సి టి బార్ ఓకే దీన్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్